నేను మేపుతాను అన్నాడు. దేవుడు అరణ్యంలో మేపేటప్పుడు సమర్పతులు చేయలేదు ఆయన. ప్రతిరోజు ఉదయం లేకాలి అందరం ఎప్పటికాడు ఆహారాన్ని సమకూర్చుకోవాలి. కొడుకుని బతకడం అంటే ఇక బాగుండదు ఆడికి, ఎందుకంటే సూర్యోదయం ఎటువంటి కరిగిపోయేది మన్నా. అంతేకాదు సాయంత్రాల కల పూరేళ్ళు దేవుడు ఉదయం మన్నా పెట్టాడు, అది వెజిటేరియన్. రాత్రి పూరేళ్ళు పెట్టాడు, అది నాన్ వెజిటేరియన్. పొద్దున్న వెజిటేరియన్, రాత్రి నాన్ వెజిటేరియన్, ఫుల్గా మేపెడండి అని చెప్పాడు 23వ కీర్తనలో. ఏమని పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరిణయం చేస్తాడు, అది పెట్టక గుర్తు. కొండల మీద నుండి మైదానపు మెట్టల మీద నుండి దేవుడు నన్ను నడిపించాడు. ఇది రెండవ ఆశీర్వాదం. God shall supply all needs for his glory. దేవుడు తన ప్రతి మన ప్రతి అవసరాన్ని తన మహిమ కోసం తీరుస్తాడు. విశ్వాసంతో మనం నడిచినప్పుడు మీకు ఒక కొటేషన్ చెప్తాను, ఒక గుర్తు చెబుతాను. దేవుడి దగ్గర కృప అనే ఒక బ్యాంక్ ఉంది. ఏ బ్యాంక్ ఉందండి? ఆ కృప అనే బ్యాంక్ లో ఆశీర్వాదం అనే డబ్బు ఉంది. ఆ కృప అనే బ్యాంక్ లో ఆశీర్వాదపు డబ్బు మనం తీసుకోవాలి. సహజంగా బ్యాంకు 500 కట్టితేనే కానీ లావాదేవీలు మొదలవు. ఏం కట్టకపోయినా సరే ఏసయ్య నువ్వే నన్ను నడిపించేవాడివి, నువ్వే నా రక్షకుడు అంటే చాలు, ఆ బ్యాంకు కి నీకు సంబంధం ఏర్పడలేదు. సహజంగా మన బ్యాంకులో మనం డబ్బు వేసుకొని మనం తీసుకుంటాం, కానీ కృపా బ్యాంకులో ఆయన డబ్బు వేస్తే మనం తీసుకుంటా ఉంటాం. చాలా చిత్రమైన విషయం కదా. అయితే మనం తీసుకోవడానికి ఏటీఎం కార్డు కావాలి. విశ్వాసం అనబడిన ఏటీఎం కార్డు. ఏటీఎం కార్డుని పెడితే ప్రార్థన అనబడిన పాస్వర్డ్ పట్టాలి. ప్రార్థనలో తేడా ఉందనుకో డబ్బు రావు. కొన్నిసార్లు ప్రార్థన బాగుంటుంది కానీ విశ్వాసం ఉండదు, శాస్త్రమం కానీ విశ్వాసం ఉండదు. అది పాస్వర్డ్ ఫెయిల్ అయినా కార్డు చిరిగిపోయినా కొన్నిసార్లు కార్డు ఆహ్వానంలో ఈ మనలో జేబులోనే ఉండి అటు ఇటు రేపులు అనుకొని కొంచెం ఉమ్ము రాసి దాన్ని లెక్కలకి మందులు పెడితే రెండు వచ్చారు లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చారు. ఎందుకు జరగట్లేదంటే విశ్వాస సహితమైన ప్రార్థన పరలోకంలో ఆశీర్వాదాన్ని పెట్టుకోవాలి. కేవలం పిల్లలు రెండవ ఆశీర్వాదం అని కొండల మీద సహవాసం ఇచ్చి అందుకనే ఆ వచనం నీతో స్నేహం నాకెంతో నాకు మేలునైన మన సహవాసం అయితే తండ్రితో కూడాను కుమారుడని యేసుక్రీస్తుతో కూడాను పరిశుద్ధాత్మతో కూడాను అది రెండవది. మూడవ ఆశీర్వాదం కూడా నేను చెప్తాను. ఇక్కడ ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. ఏమన్నాడు? సముద్రమా ఎలా సముద్రమా ఇంటి వెళ్ళిపోతున్నాడు యోర్దానా, నువ్వు ఎక్కెందుకు మళ్ళావు, నువ్వు ఎందుకు అడిగాడు తెలుసా? సృష్టి ఆయన మాట వింటుంది అని చెప్పడానికి. కొన్నిసార్లు మనం కూడా దివిశమ 76లో దివిశమ పొంగింది. అది ప్రకృతి వైపరీత్యం అని చెప్పుకున్నారు. అలా జరిగిందా? ఎర్ర సముద్రం పాయలవటం అలా జరిగిందా? కాదు, దేవుడే చేశాడు ఆ కార్యం. యొక్క ఆగిపోవటం ప్రకృతి వైపరీత్యమా? కాదు. ఇప్పుడు చెప్పాలి సముద్రం చెప్పుద్ది, దేవుడే నన్ను ఆగమన్నాడు, దేవుడే ఎనక్కెళ్ళమన్నాడు, ప్రకృతి జవాబు చెప్పుద్ది. అందుకు అడుగుతున్న పనులాగా మీరు పుట్టేళ్లలాగా గుట్టలాగా గొర్రె పిల్లలాగా గొంతులేస్తున్నారు, ఏం సంభవించింది? దేవుడు మాకు ఆదేశించాడు కనుక ఆయన సర్వాధికారి, ఆయన వంటి వాడు ఎవడు? ద్వితీయోపదేశ కన్నా మూడవ ఆశీర్వాదాన్ని చెప్పడానికి ముందన్నాడు. ఆయన ఎలాంటి వాడు? ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. ద్వితీయోపదేశ కండం 4:34, మీ దేవుడని యెహోవా ఐగుప్తులో మీ కన్నులు ఎత్తి చేసిన వాటన్నింటి చొప్పున ఏ దేవుడైనా శోధమతో సూచిక్రియలతో మహత్కార్యాలతో యుద్ధముతో బాహుభావంతో నేను చదువుతున్నప్పుడు వదిలేదు, నేను చదవక ముందు చదవను, సాచిన చేతితో మహాభయంకరమైన కార్యాలతో ఎప్పుడైనా వచ్చి ఒక జన్మలో నుండి తన కొరకు జనాన్ని తీసుకుని యంత్రం చేసినా ఏ దేవుడు ఏదైనా చేశాడా? ఛాలెంజ్ అన్నాడు. ఈ సవాల్ని నిరూపించడానికి సముద్రాన్ని పిలిచాడు. ఈ సవాల్ని రుజువు చేయడానికి కోసం కొండల్ని గుట్టల్ని పిలిచాడు. అసలు దేవుడు తుఫాన్ వస్తే లేచి అన్నాడు, అగా తుఫానా అన్నాడు. తప్పదు తుఫాన్ అయిపోయింది. మనం తుఫాన్ వస్తే ఏం చేస్తాం? బట్టలు సత్తు వెళ్ళిపోతాం. తుఫాను వస్తే మనం పారిపోతాం. తుఫాను ఆగు అన్నాడు. అంతే, తుఫాను వచ్చిన తర్వాత పులిహోర పట్ల మాత్రం తప్ప ఏం చేయలేము మనం. అలాంటిది దేవుడు తమను తను నిరూపించుకున్నాడు. అక్కడ అర్థమైంది ఆడికి, గాలియు సముద్రము ఈయనకు కొండలు గుట్టలు ఆయన కులబడ్డాయి, సముద్రాలు నదులు ఆయన కులబడ్డాయి. కారణం సర్వశక్తుడైన దేవుడైన కనుక
ఆశీర్వాదం చెప్తున్నాడు. ఏడవ వచనం, ఎనిమిదవ వచనం, భూమి యెహోవా సన్నిధిలో యాకోబు సన్నిధిలో వణుకు. ఆయన పండను నీటి మడుగుగాను చెక్కుముక్కు రాతి పండను నీటి ఊటలుగా చేసేవాడు అని ముగించాడు. ఏం చెప్తున్నారు? మొట్టమొదట ప్రారంభంలో పండను కొడితే నీళ్ళు వచ్చింది కదా, ప్రారంభం అది. తర్వాత అన్నాడు, నువ్వు కొట్టద్దు మాట్లాడు అన్నాడు కదా. రైట్, ప్రారంభంలో ఆయన కొట్టబడ్డాడు మీకోసమే, మీ అవసరాలు తీర్చడం కోసం ఆయన జీవజలంగా మారాడు. ఎన్ని పండలు పైకి ఎక్కుతున్నారు వాళ్ళు, శిఖరాలు, శిఖరాల అంచులలో ఉండే వాళ్ళు చెకుముకి రాళ్ళు. నిజంగా మనం పైకి ఎక్కుతున్నప్పుడు చెకుముకి రాళ్ళ మధ్యలో కూడా దేవుడు నీకు నీళ్ళు ఇవ్వగలడు. అప్పుడు కొట్టద్దు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు వేదన పొందుతున్నప్పుడు ఆయనే తను తాను పోల్చుకుంటున్నాడు. ఆయన పండగా చెక్కబడిన చెకుముకి రాతిగా తను తానే పోల్చుకున్నాడు. నీ అవసరాలను తీరుస్తా, నేను జీవజలమిస్తా, నువ్వు మాట్లాడంతే ప్రభువా, నువ్వు నన్ను నడిపించు, నడిపిస్తాను. ఆయన జీవజల ఓట ఆమెనండి. గాడ్ షల్ సప్లై ఆల్ అవర్ నీడ్స్. ప్రతి అవసరాన్ని ఆయన తీర్చడానికి జీవజలంగా ఉంటాడు ఆయన. అదే ఫిలిప్పీ పత్రిక 4:19 వచనం, దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఇది మూడవ ఆశీర్వాదం. మూడు ఆశీర్వాదాలు గుర్తున్నాయి. ఒకటి, మన ఆటంకాలన్నీ తొలగిస్తాడు. రెండవది, మనల్ని సహవాసంలో సమృద్ధులు అని ఉంచుతాడు. మూడవ ఆశీర్వాదం, ఆయన మీ ప్రతి అవసరాన్ని తీర్చడాని కోసం ఆయన ఈ లోకంలో నీతో పాటు వెంబడించే పండ అన్నది. ఏ పండ అండి? ఒక చోట ఉంది, అరే ఆ పండ దగ్గర ఉన్నాం కాదు, ఆత్మ సంబంధంగా వెంబడించే బండ. చదివారా ఆ మాట? కొరింథీ మొదటి పత్రిక 10:3 వెంబడించే బండ. ఎందుకు తెలుసా? మీ ప్రతిసారి ఈ రోజు మన లోపల పరిశుద్ధాత్మను ఎందుకు పెట్టాడు తెలుసా? పరిశుద్ధాత్ముడి ద్వారా జీవ జల ఊటలు లోపల నుండి పారతీయాలి. నేను ఉబ్బి వెళ్ళాను అక్కడ తెలుగుకోవాలని అనుకున్నాను. మీ కృపలి మీ క్షణం, మీ దయలి మీ క్షణం. ఎవరా చదివి? హుబ్లీ అంటే అమెరికా నుండి వచ్చారు వాళ్ళు, తెలుగు వాళ్ళు. అమెరికా వాళ్ళు వాళ్ళు పాడుతున్నారు ఈ పాట. నీ కృప లేని క్షణం, నీ దయలేని క్షణం. వెరీ హ్యాపీ. దేవుని మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన నీళ్లు లోపలికి చేరితే మనమే జీవజల ఊటలు అవుతాం. యోహాను సువార్త 7:39-40 వచనాలు దానికి నిదర్శనం. పరిశుద్ధాత్మను అందుకు ఇచ్చాడు. నువ్వే అనేక మందికి ఆత్మ సంబంధమైన పండగ మారతావు. ఈరోజు గుర్తుంచుకోండి, ఇశ్రాయేలు ఈ చివరి నా చివరి దాకా ఎలా నడిపించాడో 8 వచనాలు చెప్పాడు. ఈరోజు మనం కూడా కుటుంబాలుగా దేవుని చేత నెత్తపడము. మూడు మనం చేయాల్సింది, మూడు దేవుడు చేస్తాను. మనం చేయాల్సిన మాట మూడు చెప్పండి. ఒకటి, ప్రత్యేకింపబడిన వారం. రెండవది, పరిశుద్ధ పరచబడిన వారం. మూడవది, మాధ్యమంలో ఉన్న వారం. దేవుడు చేసే మొట్టమొదటి కార్యం ఆటంకాలని తొలగిస్తాడు. అది ఎర్ర సముద్రాలు కావచ్చు, అది యార్థములు కావచ్చు. ప్రారంభంలో ఎర్ర సముద్రం, చివరిలో యార్థం, అన్నింటినీ కూడా. మొట్టమొదట మీరు నిలబడి చూశారేమో, కానీ మందసాన్ని వస్తే దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని వాక్యం ద్వారా రాజులని యాజక సమూహంగా ఆయన వాగ్దానాల ప్రకారం నడిస్తే మనం యార్థాలను దాటి కణంలోకి వెళతాం, ఆటంకాలు తొలగుతాయి. ఇది మొట్టమొదటి. రెండవది, కొండల అనుభవము, గుట్టల అనుభవము, సహవాసము మరియు సమృద్ధి ఇస్తాయి. ఆయన సహవాసంతో ఆజ్ఞలిచ్చి, ఆయన సహవాసంలో సన్నిధిచ్చి, ఆయన సహవాసంలో మన ముఖాలు ప్రకాశింపజేసి, అంతేకాదు మనల్ని మెత్తని మైదానాలలో పచ్చిక గల చోట్ల ఆయన బరుడు చేస్తాడు. మూడవది, మన ప్రతి అవసరాన్ని తీర్చే శక్తివంతుడు. ఎందుకంటే ప్రకృతి ఆయన చేతుల్లో ఉంది. మనం అంతా బతుకున్నామంటే అది దేవుని యొక్క అంతే. చాలా మంది వెళ్ళిపోయారు, మనం బతుకున్నామండి. దేవుడు చూపించాడు, ఆత్మను కలిగి ఉండి ఆ బండలో నీళ్లు తాగుతూ మనల్ని వెంబడిస్తున్న బండ నీళ్లు తాగుతూ ఆయన కొరకు సాక్షిగా జీవించడానికి పరిశుద్ధ మనకందరికీ సహాయం దయచేయను గాక. తర్వాత సంగీత ప్రార్థన.